ब्रेकिंग न्यूज़ हनी ट्रैप माय लेडी जॉय जमीमा केसलो पुलिसलु दर्याप्तु मुमरन चेसर पुलिस कस्टडीलो जॉय जमीमा चेपिन आधारालतो दर्याप्तु प्रारंभिंचारु विशाख पुलिसलु ओ पक्क बाधितुलु इच्चिन फिर्यादुतो पाटु जॉय जमीमा इच्चिन समाचारंतो मुठा सभ्युल कोसम अत्यंत गोप्यंगा दर्याप्तु चेपट्टारु भीमली पुलिसलु मरोपक्क कांचनपालेम पुलिस स्टेशनलो सीपी कार्यालयंलो बाधितुलु इच्चिन फिर्यादुपै दर्याप्तु चेस्तुन्नारु డ్రగ్స్ ముఠాకు జాయ్ జమీమాకు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటివరకు ఫిర్యాదులపై వచ్చిన అన్ని కేసులతోనూ నివేదిక రెడీ చేస్తున్నారు విశాఖ పోలీసులు జాయ్ జమీమా రిమాండ్ ముక్సేయలోపు కాంచర్పాలెం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది మరోసారి జాయ్ జమీమాను పోలీస్ కస్టడీ కోరడానికి సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం హనీ ట్రాప్ మై లేడీ జాయ్ జమీమా కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీస్ కస్టడీలో జాయ్ జమీమా చెప్పిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు విశాఖ పోలీసులు ఓ పక్క బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు జాయ్ జమీమా ఇచ్చిన సమాచారంతో ముఠా సభ్యుల కోసం అత్యంత గోప్యంగా దర్యాప్తు చేపట్టారు భీమిలి పోలీసులు మరో పక్క కంచరపాలెం పోలీస్ స్టేషన్లో సిపి కార్యాలయంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు हनी ट्रैप केस को संबंधी माई लेडी जाय जमीमा की संबंधी केस दर्याप्तने मुम्मर का पैस्थिंद विविध पोली स्टेशन के नमोद नेपथ्य अट भीमली पोली स्टेशन कंजरपालम पोली स्टेशन पीएम पालम पोली स्टेशन अदे विधा सीपी कार्यलय में नागुव चोट के नमोद पैस्थिंदी प्रस्तम भीमली पुलिस आ कोर्ट में हाजरपरचन रिमांड विधि तरह रोज पुलिस कस्टडी की तस्कनी एनो विवराल पोलते राबन पैस्थित क जाय जमीमा నుంచి రాబట్టినటువంటి ఆధారాలతో ప్రస్తుతమైతే పోలీసులు అత్యంత గోప్యంగా ఆమె ఇచ్చినటువంటి సమాచారంతో ఎక్కడికక్కడ దర్యాప్తునైతే చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కానీ ఒక్క రోజు పోలీస్ కస్టడీ సరిపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అటు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ గాని కంచరపాలెం పోలీస్ స్టేషన్ గాని ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి కార్యాలయానికి వచ్చినటువంటి మొత్తం కేసులన్నింటిని ఎండార్స్ చేసి వీటి ద్వారా మళ్ళీ కోర్టులో ఈ జాయ్ జమీమాని ఖచ్చితంగా అయితే ఆ పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది మరొకసారి అరెస్ట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం జాయ్ జమీమా ఉన్నటువంటి రిమాండ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో జాయ్ జమీమాకి సంబంధించి మళ్ళీ ఆ కోర్టుకి అయితే హాజరుపరిచి మరొకసారి పోలీస్ కస్టడీకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ కేసులో అటు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా రాజకీయ నాయకులు పోలీసులు ఎన్ఆర్ఐలు అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్లతో పాటు అత్యంత ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ కేసుకి సంబంధించి ఆ డ్రగ్ కేసుకి ముడిపడి ఉన్నదనేది ఒక సమాచారం అయితే పోలీసులకు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు విశాఖలో డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి డ్రగ్ మనుగడ అనేది లేకుండా చేయాలని ప్రస్తుతం విశాఖ పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ జాయ్ జమీమాకి సంబంధించినటువంటి ముఠాకి ఆ డ్రగ్స్ లింకులు ఉన్నాయనేది బయటపడినటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే పూర్తిగా జాయ్ జమీమాకి సంబంధించినటువంటి హనీ ట్రాప్ కేసుకి సంబంధించి అటు భీమిలి పోలీసులు పిఎంపాలెం పోలీసులు కంచర్పాలెం పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే సిపి అండర్లో పూర్తిగా ఈ కేసులకు సంబంధించి అన్నింటినీ కూడా ప్రస్తుతం విశాఖ సిపి శంకపత్ర బాగ్జీ ఆ ఈ డ్రగ్ కేసుకి సంబంధించినటువంటి దాన్ని అయితే పూర్తి స్థాయి దర్యాప్తుగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కోణంలోనే పూర్తి వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా జాయ్ జమీమాకి సంబంధించినటువంటి కేసులో మరొకసారి పోలీస్ కస్టడీ అనేది అవసరం అనేది పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మరోసారి అరెస్ట్ చూపించి జాయ్ జమీమాను మొత్తం అన్ని కేసుల్లోనూ పోలీస్ కస్టడీ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది దీనికోసం ప్రస్తుతం పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా అనేక మంది బాధితులు ఉన్నారు ఆ బాధితులందరూ కూడా బయటికి రావాలి వచ్చిన తర్వాత దర్యాప్తులో కొంతమందిని జాయ్ జమీమా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది దీంతో పాటుగా స్వతహాగా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీనితో పాటుగా ముఖ్యంగా ఈ
అంటే జాయి జమీమా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు ఆ ముఠాకి సంబంధించినటువంటి ముఠా సభ్యులు గాని ఇతర ఇతరమైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డేటా అయితే ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డేటా వచ్చిన తర్వాత ఈమెను మరోసారి ఆ పోలీసులు అరెస్ట్ చూపించి పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే జాయి జమీమా కేసులో ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న రైట్ రాజు థాంక్యూ. అలా కాదు రాత్రి మీద వచ్చి ఇలాగా